టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట తన భార్య నారా భువనేశ్వరి ఉన్నారు. చంద్రబాబు దంపతులకు రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు. అంతకుముందు టీడీపీ అధికారులు చంద్రబాబుకు ఘన స్వాగతాన్ని పలికారు. దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పెద్ద సంఖ్యలో స్థానిక నేతలు చంద్రబాబు నాయుడు వెంట ఉన్నారు. ఈరోజు ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. ఎప్పుడు కూడా ఆయన తలుచుకొని ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తాం. అదే సమయంలో 2003 బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. అది నా నమ్మకం, నా విశ్వాసం. అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను. మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి మొక్కున్నాను. ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది. ఈరోజు నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి తలుచుకుంటూనే ఉంటాను. రాత్రిలో కానీ పగులు కానీ ఏ పని చేసే మనకు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటాను. నేను ఉంటే ఆయన కోరుకుంటాను ధర్మాన్ని కాపాడమని. ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర దేవుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది. అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది. అదే మరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష. దానికోసమే ఆయన ఆశీస్సుతోనే పనిచేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలోని అత్యున్నతమైన నాగరికత భారతదేశానిది. అందులో తెలుగు ప్రజానీకం ఎప్పుడూ ముందుంటారు. తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను ఎప్పుడు కూడా భారతదేశం బాగుండాలి, అగ్రస్థానంలో ఉండాలి, అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కూడా అదే స్వామిని కోరుకొని నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అందుకనే ఈరోజు మరొక్కసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ సంకల్పం అయితే మీరు నా ద్వారా చేపించారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటల్ని, ఆరోగ్యాన్ని అన్నీ ఇచ్చి నన్ను ఆశీర్వదించమని కోరుకున్నాను. ఇటీవల జరిగిన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఉండే ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రజానీకం అంతా కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను. ఇక్కడ ఒకటే ఉండాలి, ఒకే గోవిందనామ స్మరణం తప్ప వేరే ఉండడానికి వీలు లేదు. అది నా యొక్క సంకల్పం కూడా ఎప్పటి నుంచి చేస్తూ వచ్చాను. దానికి కట్టుబడి మిగిలిన విషయాలతో తర్వాత మాట్లాడతాను. ప్రజల్లోకి ఎప్పటి నుంచి రావచ్చు? అన్ని విషయాలు రాబోయే రోజులు నేను మాట్లాడతాను, ఏ విధంగా రావాలనే విషయాన్ని. ఈరోజు నేను వచ్చింది దేవుని యొక్క కూడా దైవ సంకల్పం ఉండాలి, సహకారం ఉండాలి మనం చేసే పనులన్నింటికి. అందుకే ముందు ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ఇంకా 2-3 టెంపుల్స్ కానీ మిగిలిన విషయాలని చూసిన తర్వాత
నెక్స్ట్ కార్యక్రమాన్ని ఇప్పటికే మామూలుగా ప్రజలకు దూరమై ఉన్నారు. మీకు చూస్తే కూడా నిన్న మీరు వచ్చినప్పుడు కూడా ప్రజల్లో వచ్చినటువంటి ఆనందం కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఎప్పుడెప్పుడు వస్తారా అని కూడా ఉన్నారు. మీరు తిరుమల ఎప్పుడు స్వామివారిని ప్రార్థించిన తర్వాత ఏదైనా ప్రారంభిస్తారు, ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రజలకు ఏమన్నా ఒక సంకేతం ఇస్తారు ఎప్పటి నుంచి? నేను ఒకటే చెప్తున్నా, నేను నా సంకల్పం చాలా స్పష్టం. నేను 45 సంవత్సరాలుగా ప్రజల కోసరం ప్రపంచంలో ఉండి కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ అవి భారతదేశంలో ఉండే ప్రజలకు ఉపయోగపడాలి, అందులో తెలుగువారు ముందుండాలని నా ఆకాంక్ష, అది చేస్తూ వచ్చాను. మళ్ళీ రాబోయే రోజుల్లో